కొత్తబంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్ జట్టు ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి నాగో గారు అబ్బాయి అయిన వరుణ్ తేజ్ తోటి ముకుంద ఈ టైటిల్ తోటి వస్తున్న సినిమా రేపు పొద్దున్న 24వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఇంతకుముందు రెండు సినిమాలకి ఒక ఫీల్ గుడ్ తోటి ఒక కల్చర్ బేస్ చేసుకుని తీసుకున్నప్పుడు ఇది కొంచెం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తోటి చేయడం అనేది జరిగిందండి. రూరల్ టౌన్స్ ఏవైతే ఉంటాయో మున్సిపాలిటీ లెవెల్స్కి ఉండే రూరల్ టౌన్స్ అక్కడ ఆ పాలిటిక్స్ దగ్గర అక్కడుండే ప్రేమ వ్యవహారాలు అక్కడుండే ఫ్రెండ్షిప్స్ అక్కడుండే కుర్రోళ్ళ మనో భావాలు భావోద్వేగాలను బేస్ చేసుకుని ఈ కథను తీయడం జరిగింది. సో టోటల్గా కంప్లీట్గా ఇంతకుముందు రెండు సినిమాలు కంటే ఇది ఖచ్చితంగా యాక్షన్ బేస్డ్ తోటి ఉండే కొత్త జానర్ అనమాట. నాకు కూడా ఇది ఒక సదవకాశంగా తీసుకుని ఈ జానర్లో కూడా ఖచ్చితంగా చాలా బాగా చేయాలనే సహసంకల్పంతో చేసిన మూవీ అండి. ఇది రేపటి మీ అందరి ముందుకే వస్తుంది. సో ఆ బిగినింగ్ నుంచే చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎందుకంటే ఒక తాపత్రయం ఉంటుంది ఒక కథకుడికి, ఆ ఇంటెన్షన్తో మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఒక ఇంట్రెస్టింగ్గా జరిగే ఈ కథని అందరి మనసుల్ని అలరించి అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, సో అందరి యొక్క అభినందనలు అందరి యొక్క దీనులు ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికీ నా మొదటి సినిమా ముకుంద రేపు పొద్దున్న 24వ తేదీన మీ అందరి ముందుకు వస్తుంది. మేమంతా కష్టపడి ఒక మంచి సినిమా మీకు ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాం. మీరు డెఫినెట్గా మీ అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను. కొంచెం కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాను అలరిస్తున్నాను మీ అందరినీ. అండ్ ఈ సినిమాలో నేను ప్లే చేసే క్యారెక్టర్ ఎక్కడ చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆనెస్ట్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎక్కువ ఒక మాట ఎక్కువ మాట్లాడకుండా, ఒక మాట తక్కువ మాట్లాడకుండా, ఎక్కడ నుంచిన చోట నుంచున్నట్టే మాట్లాడుతూ స్టడీగా లైఫ్లో చాలా క్లారిటీ ఉండే క్యారెక్టర్ ప్లే చేశాను ఈ సినిమాలో నేను. అండ్ ఎక్కడో నాకు సొంతంగా నాకు ఎప్పుడో క్లోజ్ టు రియాలిటీ ఉండే సినిమాలన్నీ చాలా ఎక్కువ ఇష్టం. సో నా వరకు నేను సినిమాలోకి ఎంటర్ అవ్వాలి, సినిమా హీరోగా నటించాలి అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ అయితే నాకు కరెక్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. అండ్ అలా అనుకున్నప్పుడు శ్రీకాంత్ గారు వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. ఒక శ్రీకాంత్ గారు ఒక పెద్ద డైరెక్టర్, అప్పటికి రెండు సినిమాలు చేశారు. అండ్ ఆయన వచ్చి మాకు క్యారెక్టరైజేషన్ చెప్పగానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్ అండ్ సో ఇమీడియట్గా ఓకే చేసి సినిమా చేసాం. సో ఫైనల్గా ఆఫ్టర్ వన్ ఇయర్ వి స్టాండ్ హియర్, వి బ్రింగింగ్ యూ ద మూవీ టుమారో. మీ అందరికి డెఫినెట్గా నచ్చుద్దని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయినాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ నుంచి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హాంటింగ్ మ్యూజిక్ అని చెప్పారు. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ మిక్కీ ఫస్ట్ ఫర్ గివింగ్ అస్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్. అండ్ డెఫినెట్గా ఇక్కడ వచ్చిన మీ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, మా సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ. ఇలాగే మీ సినిమాని మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.